అందరికీ స్వాగతం. వెల్కమ్ అండ్ హ్యాపీ ఈవినింగ్. సో నేను అలా ఆఫీస్ నుంచి బయటకు వచ్చా. బయటకి ఎక్కడికి వచ్చా అని అనుకుంటారా? వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారండి, ఇక్కడ సైబర్ టవర్స్ పక్కన, అంటే లెఫ్ట్ తీసుకుంటే సైబర్ టవర్స్ ఉంటుంది, కొంచెం ముందుకు రావాలి మనం, క్రీమ్ స్టోన్ దాటేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ దాటి పక్కకు వచ్చామనుకోండి, కంచె కెఫే. ఎస్. సో ఇక్కడ ఏంటంటే టిఫిన్స్, ఇడ్లీ, ఫిల్టర్ కాఫీ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయి అని అంటారు. అందరూ చాలా బాగుంటుందనే అంటూ ఉంటారు ప్రతి చోటకి వెళ్ళినప్పుడు. ఎన్ని ప్లేసెస్ రా బాబు, ఎన్ని కొత్త రెస్టారెంట్స్, ఎన్ని కెఫేస్ అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. బట్ కంచె కెఫే గురించి అయితే ఒకరు కాదు ఇద్దరు కాదు, ప్రతి ఒక్కరు నాకు పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. మరి కంచె కెఫేకి నేను రైట్ నౌ ఇక్కడికి వచ్చేసాను. చూస్తున్నారా బోర్డ్ పైన? ఎస్. ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను, అంటే ఏ టైంకి వద్దామబ్బా అని చూస్తే మార్నింగ్ నుండి నైట్ వరకు కూడా వీళ్ళు చాలా బిజీగా ఉన్నారండి. సో అసలు ఏ టైంలో రావాలి అనేది నేనే కన్ఫ్యూజ్ అయిపోయి రైట్ నౌ ఇంకా 5 o'clock అలాగా ఎంట్రీ ఇచ్చేస్తున్నాను. సో ఈ ఎంటైర్ వీడియోలో నేను మీకు ఇక్కడ కంచె కెఫేలో మనతో పాటు, అంటే ఒక పర్సన్ మనకు మొత్తం గైడ్ చేయబోతున్నారు, శిరీష అని. సో తను మనకు గైడ్ చేస్తారు అసలు ఎలా ఉంది ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అండ్ ప్రతి ఒక్కటి కూడా, ఎందుకు కంచె కెఫే ఇక్కడ ఇంత స్పెషల్, ఇవన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం ఇవాళ వీడియోలో. సో వచ్చేసేయండి, ఇంకెంత ఆలస్యం. హలో, హాయ్ శిరీష. ఎస్. నేను కంచె కెఫే గురించి, అంటే మనకి ఎక్కడైనా ఏదైనా కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయినప్పుడు ఒకరు ఇద్దరు పాజిటివ్ రివ్యూస్ ఇస్తారు, కానీ నేను కలిసిన పర్సన్స్ అందరూ కూడా చాలామంది అందరూ పాజిటివ్ రివ్యూసే. ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే ఇడ్లీ, దోశ, టిఫిన్సే కానీ చాలా బాగుంటాయి. అంటే తమిళియన్ ఫుడ్ ఇదంతా చెన్నై నుంచి వచ్చిందనమాట. సో ఇక్కడ 30 ఇడ్లీ ఓన్లీ మనకి బెంగళూరులో దొరుకుతుంది. సో ఇక్కడ మేము అది పెడుతున్నాం కాబట్టి చాలామంది తమిళియన్స్ వాళ్ళే అట్రాక్ట్ అయ్యారు. ఇక్కడ మోస్ట్ ప్రాబబ్లీ కస్టమర్స్ అంతా తమిళియన్స్ వాళ్ళే వస్తుంటారు అనమాట. ఓకే, కంప్లీట్ తమిళియన్ మెన్యూ ఇప్పుడు మనం టేస్ట్ చేయబోతున్నాం. ఎస్. ఇక్కడ ఫిల్టర్ కాఫీ కానీ మీకు ఎక్కడ దొరకకుండదు. సో ఫిల్టర్ కాఫీ అంటే చెన్నైలో మీకు ఫిల్టర్ కాఫీ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో మీరు చెన్నై వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడైనా దొరుకుతుంది అనమాట. సో మీరు చెన్నై వరకు వెళ్లకుండా చెన్నై లాంటి అక్కడ తినే ఒక అద్భుతమైన టిఫిన్స్ కావచ్చు, ఫిల్టర్ కాఫీ కావచ్చు, అది సైబర్ టవర్స్కి పక్కనే ఉన్న కంచె కాఫీకి వచ్చి మీరు ఎంజాయ్ చేయొచ్చు అది. సో ఇప్పుడు మనం కంచె కాఫీ గురించి మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారండి? సెప్టెంబర్లో స్టార్ట్ చేసాం రీసెంట్గా. అంతే, లైక్ రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. ఇంత వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, బికాజ్ ఇక్కడ అంటే పార్కింగ్కి చాలా కష్టం అయ్యేది కదా, ఆగుతారో లేదో జనాలు అనుకున్నాం. బట్ మాకు రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది, వీఆర్ వి సో హ్యాపీ. ఓకే, అంటే స్టార్ట్ చేశారు అప్పుడే ఇంత హ్యూజ్ రెస్పాన్స్, అసలు మామూలు విషయం కాదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకు సైబర్ టవర్స్ పక్కన మొత్తం ఎంఎన్సీస్ ఉండడం వల్ల కూడా అదొక పాజిటివ్ 50% మనకు అదే గ్రాప్ చేస్తుంది అంట. అవును. సో ఇంకా కాస్ట్ విషయానికి వస్తే అసలు కాస్ట్ ఎలా ఉంది? ఈ పబ్లిక్ రెస్పాన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ నా ఫ్రెండ్ వెళ్ళు వీడియో చేయి, థ్యాంక్ యూ సో మచ్. సో మనం రైట్ నౌ కంచె కెఫేలో బ్లైండ్గా వచ్చేసి ఎవరైనా ఫస్ట్ టేస్ట్ చేయాలి, ఏదైనా బెస్ట్ థింగ్ ఉంది ఫుడ్ అంటే అది ఏముందో నాకు చెప్పండి. ఎస్, డెఫినెట్లీ నేను హెల్ప్ చేస్తాను మీకు. ఫస్ట్ చూడండి, అంటే ఇది అంతా టెంపుల్ బేస్ మీద చేసాము, ఇదంతా అంబియన్స్ కానీ. సో ఒక్కసారి మీరు చూడండి, నేను మీకు అరేంజ్ చేస్తాను. ష్యూర్ అండి. సో మనం అప్పుడు వరకు ఇక్కడ మెనీ ఒకసారి మెనీ చూద్దామా? డెఫినెట్లీ. ఇది సో ఈ డిస్ప్లేలో పెట్టాము, ఎందుకంటే చాలా ప్లేసెస్ కొంచెం నించోవడం వల్ల ఇబ్బంది అవుతున్నాను. ఇక్కడే ఆర్డర్ చేసేసుకొని అక్కడ వెళ్తున్నాను, అక్కడ సర్వ్ చేసే పాయింట్ ఉంటుంది. సో మీరు డైరెక్ట్ సెల్ఫ్ సర్వ్ ఇక్కడ, సో సర్వ్ చేయలేము, అందుకే మెన్యూ పెట్టట్లేదు టేబుల్స్ మీద. సో మీరు ఇక్కడైనా చూసుకోవచ్చు మెన్యూ. ఇక్కడ మనం మెన్యూ చూద్దాము. ఎస్. కంచె కెఫేకి వచ్చినప్పుడు డైరెక్ట్గా ఎవరన్నా నాలాంటి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మేము సజెస్ట్ చేసే టిఫిన్ కాంబో ఇక్కడ, ఎందుకంటే టిఫిన్ కాంబోలో మీకు దోశ కవర్ అవుతుంది, వడ కవర్ అవుతుంది, 30 ఇడ్లీ కవర్ అవుతుంది కాబట్టి కాంబో పెట్టాము. అది చాలా రీజనబుల్ ప్రైస్, 150 rupees. సో 150 rupees చాలా బాగుంది. అయితే ఇన్ని ఐటమ్స్ ఇస్తున్నారు కదా, మన టేస్ట్ విషయంలో ఎలా ఉంటుందో నేను టేస్ట్ చేశాక చెప్తాను. అంతకంటే ముందు మీరు ఇక్కడ చూసేయండి, ఇక్కడ ఆంబియన్స్ చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు కౌంటర్ అనమాట, మీరు ఏ ఫుడ్ ఐటమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బిల్లింగ్ చేసుకోవాలి. అండ్ వెనక బ్యాక్ సైడ్ కూడా ఏదో కనిపిస్తుంది, ఇది ఫిల్టర్ కాఫీ గ్లాసెస్ కప్ అనమాట. సో అక్కడ తాగిన వాళ్ళు ఇంప్రెస్ అయ్యి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తున్నారు, అవి కూడా మేము సేల్ చేస్తున్నాం. వండర్ఫుల్, నేను ఒకసారి చూడాలి. యా డెఫినెట్లీ.
సో ఇది చూడండి ఇక్కడ. సో అక్కడ ఫిల్టర్ కాఫీ తాగిన తర్వాత అంటే ఏంటి, సో బాగా నచ్చిన వాళ్ళు, అండ్ అది కాఫీ పౌడర్ ఇది యాక్చువల్లీ, కాఫీ పౌడర్ అదే ఫిల్టర్. ఓకే, సో ఇది టూ డిఫరెన్సెస్ ఉన్నాయి, ఒకటి కాఫీ ఒకటి టీ. టీ పౌడర్ అండి, కన్సిడర్ టీ పౌడర్ అండ్ ఇది కాఫీ పౌడర్, ఫిల్టర్ కాఫీ పౌడర్. అంటే ఏంటంటే ఇది ఎక్కడ దొరకదంటారా ఇప్పుడు మాకు? ఎస్ అండి, మా బాబాయ్ బాగా ఇరికిస్తున్నారు ఇల్లు. బట్ పర్లేదు, మీరు కాఫీ తాగడానికి టీ తాగడానికి ఇంత దూరం రావాలా అని కొంచెం స్ట్రెయిన్ అయినప్పుడు ఇలా చక్కగా మీరు వచ్చి తాగిన తర్వాత ఆ స్ట్రెయిన్ అనేది మర్చిపోతారు ఇక్కడ. వచ్చి తాగిన తర్వాత స్ట్రెయిన్ మర్చిపోతామండి. ఎందుకంటే కాస్ట్ ఎక్కడ ఉంది? కాస్ట్ మెయిన్ ఆఫ్ ద కాస్ట్ 473. ఓకే, 473 ఉంది. ఎన్ని గ్రామ్స్ ఇది? 200 grams. ఓకే, సో 200 grams 473 ఇది. సో మీరు కాఫీ తాగిన తర్వాత, అసలు కాఫీ గురించి నేను ఇప్పుడు మాట్లాడు బికాస్ నేను కాఫీ తాగాలి కదా ఫస్ట్, తర్వాత మీకు నేను సజెస్ట్ చేస్తాను తీసుకోవాలా వద్దా. ఎందుకంటే టుడే కంప్లీట్లీ ఈ వీడియోలో మనం చాలా జెన్యున్గా వెళ్తున్నాము లైవ్గా, అంటే ఎలాంటి ఎడిటింగ్ ఉండదు, ఏమి ఉండదు, లైవ్లీ ఏం ఫీల్ అవుతున్నాం, ఏం కనిపిస్తుందో దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రైట్, సో మనం ఏం తిన్నప్పుడు 30 ఇడ్లీ చెప్తాను ఫస్ట్, ఘీ 30 ఇడ్లీ. సో నెక్స్ట్ మసాలా దోశ, అండ్ ఇక్కడ ఫేమస్ చక్కెర పొంగలి, మీరు అది డెఫినెట్లీ ట్రై చేయాలి. సో నేను ఫస్ట్ ఇవి ఆర్డర్ చేశాను, మీరు టేస్ట్ చేసి ఎలా ఉంది మీరు చెప్పండి. మీ ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు కదా మీకు, ఇప్పుడు మీరు సజెస్ట్ చేయండి అందరికీ, చూస్తున్నారు కదా మీ వ్యూయర్స్ అంతా. ఓకే శిరీష గారు, డెఫినెట్లీ. సో కంచి కెఫే లోపలికి వచ్చేసాను నేను. శిరీష చెప్పినట్లు ఇక్కడ అంబియన్స్ అయితే నిజంగా చాలా ప్లెజెంట్గా ఉంది. మీకు సిట్టింగ్ కావాలంటే సిట్టింగ్ ఆప్షన్ ఉంది, నిలబడి మీరు ఫుడ్ హడావిడిగా అంటే టైం ఉండదు, కూర్చునే అంత టైం, తినే అంత టైం ఉండదు, కాబట్టి ఫాస్ట్గా ఎవరైనా తినాలి అనుకున్నప్పుడు ఇక్కడ నిలబడి కూడా మనకు స్టాండింగ్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ మీరు ఇక్కడ చూసారా మొత్తం కూడా వాల్స్ కావచ్చు, ఆ ఫ్లవర్ డెకరేషన్స్ కావచ్చు, అక్కడ బర్డ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది. రాగానే ఎంట్రన్స్ మీరు అదేదో చెన్నైకి వెళ్ళి కంచికి వెళ్ళి కాఫీ తాగినట్టు బ్రేక్ఫాస్ట్ తిన్నట్టు అనే ఫీలింగ్ వస్తుంది కదా, సో అలాంటి ఒక వైబ్ అయితే ఇక్కడ క్రియేట్ చేశారు ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ మనకు ఫిల్టర్ కాఫీ, అటుపక్క ఇటుపక్క చూడండి, ఫిల్టర్ కాఫీ అటుపక్క మనకు ఫిల్టర్ కాఫీ ఉంటుంది. సో మనం ఫిల్టర్ కాఫీని ఇక్కడ టేస్ట్ చేయొచ్చు. ఎస్, మనం చెన్నైకి వెళ్ళి కంచికి వెళ్ళి కాఫీ తాగినట్టే అలాంటి ఒక ఫీలే ఉంటుంది అక్కడ ఫిల్టర్ కాఫీ. మనం బ్రేక్ఫాస్ట్ ఐ మీన్ టిఫిన్స్ తినేసిన తర్వాత ఏవైతే స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయో తర్వాత కాఫీ మీద ఫోకస్ చేద్దాం ఇక్కడ. అండ్ ఎవరైతే తమిళియన్స్ ఉన్నారో డెఫినెట్లీ అలాంటి ఒక వైబ్ని వాళ్ళు మిస్ అవ్వకూడదు అంటూ ప్రతి ఒక్క విషయంలో కూడా వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోన్నారు. హైజీన్ కూడా చాలా బాగుందండి, నీట్ అండ్ క్లీన్ అండ్ సీయింగ్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. సో ఇక్కడ మనకు అకౌంట్స్ ఐ మీన్ మీరు ఇక్కడ బిల్లింగ్ చేయించుకున్న తర్వాత అక్కడ వాళ్ళు మీకు ఫుడ్ సర్వ్ చేస్తారు. సో అంటే ఇక్కడ లైన్ రద్దీ ఏమి ఉండొద్దు, అండ్ వచ్చే కస్టమర్స్ ఎటువంటి ఇబ్బందికి గురవ్వకూడదు అన్నట్టు చాలా చక్కగా నీట్ అండ్ ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది నాకు ప్రతి ఒక్కటి కూడా. సో అక్కడ మనకు ఫుడ్ సర్వ్ చేసే ప్లేసెస్లో కూడా మీరు సెల్ఫ్ సర్వీస్ అన్నమాట ఇక్కడ మనం తీసి చూడాల్సింది. సో మీరు అంటే ఒక మార్నింగ్ టైంలోనే కాదు, ఈవినింగ్ టైం అండ్ ఆల్సో హోల్ డే ఇక్కడ చాలా రద్దీ ఉంటుంది నిజంగానే. ఎందుకంటే నేను మోస్ట్లీ మార్నింగ్ రద్దీ ఉండడం వల్ల నేను ఈవినింగ్ సరే ఓకే ఈవినింగ్ కంటే కొంచెం పోస్ట్ లంచ్ వచ్చి ట్రై చేద్దాం అనుకున్నా కానీ అప్పుడు కూడా రద్దీగానే కనిపిస్తుంది నాకు. అండ్ సో మన ఫుడ్ ఆర్డర్ అయితే వచ్చేస్తుంది, ఫుడ్ టేస్ట్ కూడా చేసేద్దాము. అండ్ ఇక్కడ కస్టమర్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా మనం మెల్లమెల్లగా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. అండ్ ఇక్కడ మనకు చక్కెర పొంగలి కూడా చాలా స్పెషల్ అంట, అది కూడా టేస్ట్ చేయాలి. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేయడానికి బికాస్ నేను చాలా చాలా విన్నాను కాబట్టి. మనం ఏదన్నా ఒక లొకేషన్కి వెళ్ళకముందు దాని గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అండ్ అంటే ఆ ఎక్సైట్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. పర్సన్స్ చెప్పడం, వాళ్ళ రివ్యూస్ వినడం, ఇక్కడ బాగుంటుందంట వెళ్ళు ఇది, ఇవన్నీ విన్న తర్వాత ఆ లొకేషన్కి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? ఎస్, ఎక్సైటెడ్ అనిపిస్తుంది కదా. సో అదే ఫీల్డ్లో నేను ఉన్నాను. సో రండి మనం ఫుడ్ కూడా టేస్ట్ చేసేద్దాం. ఇక్కడ 4 varieties ఆఫ్ చట్నీస్ ఉన్నాయి, పుదీనా, టమాటో అండ్ వైట్ చట్నీ. సో చాలా ఈ చట్నీస్తో చాలా ట్రై చేసాము. సో ద బెస్ట్ వచ్చిన తర్వాత మేము అవుట్లోకి వచ్చింది. ఈ చట్నీస్కే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఓన్లీ చట్నీస్ కోసం ఆర్డర్ చేస్తారు. సో మనం ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ ఇవ్వబోతున్నాం, అంటే బయట ఆంబియన్స్ అయితే చాలా చక్కగా ఉంది చూసేసాం కదా శిరీష గారు. సడన్గా కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం, ఏమనుకోవద్దు మరి. ఎలా లేదండి మీరు రావచ్చు.
వాళ్ళకు తెలియాలి కదా ఫుడ్ నీట్ గా ఉందా, హైజీనిక్ గా ఇస్తున్నామా లేదా అనేది కూడా. సో కిచెన్ లో ప్రిపరేషన్ ఏ విధంగా జరుగుతుందో అసలు చూద్దాం. సో ఇక్కడ అన్ని సర్వింగ్ పాయింట్ అన్నమాట. సో ఇదంతా సర్వ్ పాయింట్. ఇక్కడ స్వీట్ సాంబార్ చెక్ బౌల్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇది అంతా దోశ సెక్షన్. ఒక నిమిషం, దోశ సెక్షన్ చూద్దాం. ఓకే, ఇక్కడ దోశలకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కారం దోశ ఎస్పెషల్లీ కారం దోశ అండ్ లాంగ్ దోశ కూడా ఉంటుంది ఇది. ఒక ఇక్కడ మీకు లోపల వర్కర్స్ అందరూ కూడా ఇబ్బందికి గురవుతూ ఉంటారు ఇప్పుడు రైట్ నౌ, బట్ కాసేపు భరించండి. ఓకే, సో ఇక్కడ దోశ సెక్షన్ అన్నమాట. ఎస్. ఏక్ దిన్ మే కిత్నా దోశ బనాతే హో? 1500 2000 के आसपास जाता है. ఒక రోజుకి 1500 2000 అంటే ఫెస్టివల్ సీజన్ ఉన్నప్పుడు 2000. ఎస్ మ్యామ్, ఈజీగా మనం లెక్క వీకెండ్స్ లోనే అవుతుంది 2000. వీకెండ్స్? ఎస్, వీకెండ్స్ లోనే 2000 అంటే ఫెస్టివల్ సీజన్ లో ఆలోచించండి ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో. బాగుంది, ప్రిపరేషన్ చూస్తున్నారా? అక్కడ నాకైతే చాలా నీట్ అండ్ క్లీన్, హైజీన్ గా కనిపిస్తుంది అండి. ఫస్ట్ నేను ప్రిఫర్ చేసేది అదే, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎంత నీట్ గా ఉంది ఎంత. ఎందుకంటే కోవిడ్ వచ్చిన తర్వాత మనం హైజీన్ కే చూస్తున్నాం కాబట్టి వీఆర్ మెయింటైనింగ్ అది. సో మీరు వాడే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా నీట్ అండ్ క్లీన్ ఉంటాయి. స్టోర్డ్ ఉండకుండా? ఎస్, అసలు స్టోర్ ఉన్న స్టోర్ ఉండడానికి కూడా పాసిబిలిటీ లేదు. ఎందుకంటే ఫుడ్ అయిపోయిన తర్వాతనే క్లోజ్ అవుతుంది ఇది. కూడా పాయింట్ ఇక్కడ ఆల్రెడీ మనకు సేల్ అయిపోతూ ఉంటుంది కాబట్టి స్టోర్ అవ్వే ఛాన్సెస్ కూడా లేదు. సో అక్కడ దోశ ప్రిపరేషన్ జరుగుతుంది. ఆయన మనం కొంచెం వదులుదాం ఫ్రీగా. ఇవి చిన్న చిట్టి ఇడ్లీలు అని చెప్పేసి. ఓకే, సో క్యూట్. ఇక్కడ చూడండి, మీరు వచ్చి కెమెరా పాన్ చేస్తే ఇక్కడ చిట్టి ఇడ్లీ ఇది ఫేమస్ అండి. ఇక్కడ లేదు, తట్టి ఇడ్లీ అండి. ఓ, తట్టి ఇడ్లీ అది వేరే బయట. సో ఇవి చిట్టి ఇడ్లీస్ చాలా యూనిక్గా అంటే అంటే మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా కూడా, కానీ బట్ యా ఇది ఆల్వేస్ గుడ్ ఫీలింగ్. చిన్నపిల్లలు చాలా అట్రాక్ట్ అవుతారు ఇడ్లీస్కి. సో ఇది సాంబార్లో ఎక్కువ ఇస్తాము. అండ్ ఇక్కడ ఫేమస్ వచ్చేసి తట్టి ఇడ్లీ. ఓకే, సో కంచె కఫే కిచెన్ గురించి అయితే స్పెషలీ నేను మెన్షన్ చేయాల్సింది. అండ్ సేమ్ ఎవ్రీథింగ్ వెరీ నీట్ అండ్ క్లీన్ అండ్ ఇట్స్ నాట్ వీడియో. ఇది తట్టి ఇడ్లీ చెప్పేసి ఇలా ఏ వాళ్ళు అలర్ట్ అవ్వలేదు, కానీ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఇది 30 చూడండి, ఇప్పుడే బయటకు వచ్చింది ఫ్రెష్ గా. ఇంత ఫ్రెష్ గా ఎవరు చూపిస్తారు మనకు? సో వీవర్స్ అందరి కోసం స్పెషల్ లుక్ వేసేయండి. ఇది ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. నైస్. సో దీని మీద పొడి వేస్తాము, ఘీ వేస్తాము. సో అదే మాకు ఎక్కువ టేస్ట్ అనేది ఇస్తుంది అనమాట. సో అలా పొడి వేసి దానిపైన ఘీ వేసి ఇస్తాము అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది అది. వండర్ఫుల్ అండి. సో ఘీ కూడా మీరు చూడొచ్చు, నందినిదే వాడతాము. అండ్ డైరెక్ట్ అప్లై అయ్యే ఉంటుంది. నేను సీక్రెట్గా బాక్స్లో పెట్టి వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ అలాగే వేసేస్తాం. ఎవ్రీ బ్రాండ్ ఈజ్ విజిబుల్ ఇక్కడ. ఏం వాడుతున్నారు వాళ్ళు, ఏం చేస్తున్నారు, ప్రిపరేషన్ ఏ విధంగా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్ ఇక్కడ. సో ఈ సెక్షన్ మొత్తం కూడా ఇడ్లీస్ ప్రిపేర్ అవుతుంది ఇక్కడ మనకు. అండ్ ఇప్పుడు ఈవినింగ్ టైం స్నాక్స్ స్టార్ట్ చేసామన్నమాట. ఈవినింగ్ టైం స్నాక్స్? ఎస్, పునుగులు, బోండా, వడ ఇవి స్టార్ట్ చేసాం. ఇవి కూడా రెస్పాన్స్ బాగుంది. ఈవినింగ్ టైం రెగ్యులర్ స్నాక్స్ ఏవైతే ఉన్నాయో అవే మనకి ఇక్కడ ఉన్నాయి. బట్ టేస్ట్ విషయంకి వస్తే అది కొంచెం యూనిక్నెస్ అయితే ఉంది. మీరు టేస్ట్ చేసి చెప్పాలి అది. డెఫినెట్లీ ఇన్ని నేను తినలేను, కానీ నాకు అయినంత వరకు తింటా. అంటే మీ దాంట్లో బెస్ట్ ఫుడ్ ఏవైతే? డెఫినెట్లీ మీకు చెప్తాను నేను మీరు టేస్ట్ చేయండి. యా, సో స్మెల్ కూడా చాలా టెప్టింగ్గా ఉంది. కాంబో ఇందులో సాంబార్, వడ, తట్టి ఇడ్లీ, మసాలా దోశ అండ్ స్వీట్ ఇస్తాము. ఇది మీకు ఇందాక చెప్పిన టిఫిన్ కాంబో. ఇది చాలా సేల్ అవుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మసాలా దోశ. ఇది వచ్చేసి అందరూ లైకింగ్ ఫుడ్ అనమాట. తట్టి ఇడ్లీ, ఘీ పొడి ఇడ్లీ, తట్టి ఇడ్లీ, ఘీ పొడి ఇడ్లీ. ఎస్, ఓకే. అండ్ ఇది ఫేమస్, ఇది నా ఫేవరెట్ ఫుడ్ యాక్చువల్లీ కంచిలో. సో ఒక నిమిషం, మనం స్పెషలీ సార్ మీరు జూమ్ చేస్తారా, ఈ కాంబినేషన్ అనేది ఎక్కువ సేల్ అవుతుంది. ఎస్, రైట్. సో నాకు చెప్పిన వాళ్ళు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేయండి అనే చెప్పారు. ఓ, దట్స్ నైస్. యు నో 150 రూపీస్ కి. yes, యు ఆర్ గెట్టింగ్ దిస్ మెనీ ఐటమ్స్ అది కూడా స్వీట్ తో పాటు. ఇక్కడ చూసారా ఇడ్లీ, ఇప్పుడు ఇక్కడకన్నా వెళ్ళినప్పుడు కంప్లీట్ మనం వడలు తీసుకోవాలి, కంప్లీట్ దోశ తీసుకోవాలి. అంటే సపరేట్ సపరేట్ గా కాంబో లాగా మనకు ఆప్షన్స్ అనేది చాలా లెస్ గా ఉంటుంది. నేను యాక్చువల్లీ విజువల్ గానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నా, కలర్ఫుల్ గా ఉందా. ఈ కాంబినేషన్ ఇది వచ్చేసి టెంపుల్ పులిహోర అన్నమాట.
సో ఇది కూడా చాలా తమిలియన్స్ వాళ్ళకి మేము అడిగాం కూడా, అంటే మేము టెంపుల్ పులిహోర మీరు చెన్నైలో ఉన్నట్టు ఉందా లేదా అని. సో సేమ్ ఎగ్జాక్ట్ ఉంది. సో ఇది చాలా ఫేమస్ అయింది అనమాట. ఇది రీసెంట్గా యాడ్ చేసాం మెన్యూలో, బట్ చాలా క్లిక్ అయింది ఇది కూడా. ఇది కూడా ఒకసారి మీరు టేస్ట్ చేయండి. ఈ చట్నీస్, ఎస్ చట్నీస్ కోసమే ఫుడ్ ఆర్డర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చట్నీస్ కోసమే ఫుడ్ ఆర్డర్ అంట. సో ఫస్ట్ నేను ఏం తినాలో కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. సో ఏదైనా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ మనం ఈ కాంబినేషన్ ఎక్కువ ఏదైతే సేల్ అవుతుందో దాన్ని టేస్ట్ చేద్దాము. సో మీరు కూడా నాతో పాటు తినొచ్చు కదా. చట్నీ సాంబార్ దేంతో అనే మీరు తినొచ్చు. సో తమిళియన్స్ ఒక డౌట్ వచ్చింది శిరీష గారు. తమిళియన్స్ ఏంటంటే సాంబార్కి ఎక్కువ ఇంపార్టెన్స్. సాంబార్ అక్కడ చాలా ఫేమస్. ఎస్, సో ఇక్కడ ఎలా ఉంటుందో. సో ఇక్కడ థిక్నెస్ ఉంటుంది మీకు సాంబార్లో. సో అది చాలా చిక్కగా చెప్పాను కదా మొత్తం తమిలియన్ ఫుడ్ అని చెప్పేసి. సో ఆ సాంబార్కి కూడా చాలా ఫ్యాన్స్ కూడా ఉన్నారనమాట. సో మీరు టేస్ట్ చేశారు కదా ఎలా ఉంది సాంబార్. యాక్చువల్లీ ఐ మీన్ నార్మల్ సాంబార్కి ఈ సాంబార్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇది లైట్ థిక్నెస్ కూడా ఉంటుంది. జెన్యున్గా చెప్పనా, జెన్యున్ సాంబార్. ఈ సాంబార్ యాక్చువల్లీ నేను చెన్నైలో ఉన్నాను కాబట్టి ఐఎమ్ సెన్సింగ్ ఇట్. ఓ, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సేమ్ అక్కడ ఉన్నట్టే ఉంది. ఓకే, మా మదర్ కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తాను. ఆల్రెడీ అక్కడ స్టే చేసాం కొన్ని ఇయర్స్ కాబట్టి ఓకే ఆ ఫ్లేవర్ తెలుస్తుందా. సో సాంబార్ కోసం మీరు ఎంత దూరమైనా వచ్చేసేయండి, ఏ మొహం అట్పడదు. థ్యాంక్ యూ. సో ఎందుకంటే ఎక్కువ థిక్నెస్ ఉంది, టేస్ట్ కూడా బాగుంది. జనరల్గా సాంబార్స్ అంటే ఎక్కువ మంది షుగర్గా తీయ తీయగా ఉంటుంది, షుగర్ వేసేస్తూ ఉంటారు నాకు అర్థం. స్వీట్గా కాంబినేషన్, బట్ అదొక వైబ్. సరే, బట్ ఇదైతే జెన్యున్గా మొత్తం వెజ్జీస్తో పాటు థిక్గా ఉంది, కొంచెం గాఢగా బాగుంది. నేను ప్రశాంతంగా తినాలి అనుకుంటున్నాను. తినండి. ఈలోపు నేను ఇక మీకు కొబ్బరి పాలతో ఒక స్వీట్ ఉంటుంది ఇక్కడ. సో నేను అది కూడా మీకు ఒకసారి, కొబ్బరి పాలతో ఒక స్వీట్ ఎల్లనీరు పాయసం అంటారు. సో నేను అది కూడా పంపిస్తాను మీకోసం. ఓకే, డెఫినెట్లీ అండి. సో నేను ఇది ఇంకా తినలేదు, స్టార్ట్ చేయలేదు, అప్పుడే ఇంకొక ఐటెం వచ్చింది. ఈ ఐటెం అయితే మామూలుగా లేదు. దోశ చాలా పొడుగా ఉంది. హౌ మెనీ పీపుల్ కెన్ ఈట్ దిస్ దోశ? 3 పీపుల్స్ సాపుల్నా ఈట్ పన్నా. 3 పీపుల్ కెన్ ఈట్ ఇట్. ఫ్యామిలీ దోశ కాదు, ఫ్యామిలీ దోశ. ఎవరి పేర్? ఎవరి పేరు? సందీప్. సందీప్, సందీప్ కంచిగా. సందీప్ ఇక్కడ టీమ్ మెంబర్ అన్నమాట. ఇంకా కంచిగా, కంచిగా మేనేజర్ నేను హియర్. ఇది ద మేనేజర్. సో ఇక్కడ వ్యూవర్స్ అందరికి చెప్పాలి, ఐ నో తమిళ్ కాబట్టి ఐ విల్ ట్రాన్స్లేట్ యూ, నో వరీస్. సో సందీప్ సొల్లింగా, ఇంత దోశ ప్రిపరేషన్ ఉంగలికి ఎవ్వలా దా టైం? ఓన్లీ 2 మినిట్స్ మేడం. 2 మినిట్స్ ఓన్లీ. 2 మినిట్స్లో దోశ ప్రిపరేషన్ చేస్తారంట. ఆయనకి లాంగ్వేజ్ ఇష్యూ ఉంది కాబట్టి ఐ నీడ్ టు టాక్ ఇన్ తమిళ్. ఐ ట్రాన్స్లేట్ యూ గైస్ ఆల్సో. బ్యాటర్ வந்து ரெடி ஆயிடுச்சுன்னா நம்ம அங்க வந்து இது லைவ் லைவா பண்றது தான். முன்னாடியே ரெடி பண்ணி வைக்கிறது இல்ல. லைவ் லைவ் லைவா பண்றது ஆன் ஸ்பாட்ல. பேட் ரெடி ஆனா 2 மினிட்ஸ்ல ரெடி ஆயிடுது. பேட் ரெடி ஆயிப்போதே 2 மினிட்ஸ் சாலண்ட. அந்த லைன் உள்ள உண்டாசன அவசியமே இல்ல. அண்ட் எவ்வளவு பேர் சாப்பிடலாம் இது? அதாவது சைல்ட் இருந்தாங்கன்னா ஒரு 4 பேர் சாப்பிடலாம். அடல்ட்னா ஒரு 3 பேர் சாப்பிடலாம் தோசை. 3 or 4 members din venachu happy ga. So enna da special inda dosa la romba normal a dosa panittu inga vechu idu undu the family a varunga the kulandinga la idu like pannuvaanga. Family dosa inda dosa da like pannuvaanga. South India la idu, I mean South India means Andhra, Karnataka, Tamil Nadu, inda dosa famous madam. So ekkuva chinna pillalu vilandru kuda like cheyadam jarugutundi ila ante idu baagundi kada, koncham unique ga variety ga kanipistundi కాబట్టి ఎక్కువ ఇలాగ యూనిక్గా తినడానికి ప్రిఫర్ చేస్తారు. పెద్ద దోశ, పెద్ద ఇడ్లీస్ అన్నట్టు. సో ఇదికి కాంబినేషన్ దా సాంబార్ టైప్ కాంబినేషన్ కాంప్లిమెంటరీ వంది చట్నీ సాంబార్ దా. ఓకే, 4 వెరైటీ చట్నీస్ ఇర్కు. పీనట్ చట్నీ, కోకోనట్ చట్నీ, మింట్ చట్నీ, టొమాటో చట్నీ, సారీ జింజర్ చట్నీ, మింట్ చట్నీ, గ్రీన్ కలర్ మింట్ చట్నీ, ఓకే, జింజర్ చట్నీ, రెడ్ కలర్ జింజర్ చట్నీ, ఓకే, లైట్ గ్రీన్ కోకోనట్, వైట్ ప్యూర్ వైట్ పీనట్ చట్నీ. ఓకే, 4 చట్నీస్. ஒரு டவுட் வந்துச்சு, இதெல்லாம் வெஜ் தான். இத ஏதாவது நான் வெஜ் இல்ல? நான் வெஜ் இல்ல. நான் வெஜ் இல்ல. நான் கேக்கல, ஐ மீன் எனக்கு இப்பதான் தெரிஞ்சிச்சு. ஐ தாட் யூ வெஜிடேரியன் ரெஸ்டாரன்ட். யூ ஆர் வெஜிடேரியன் ரெஸ்டாரன்ட். இது நான் மென்ஷன் చేయడం மறந்துட்டேன். பிகாஸ் இங்க நான் டீட்டா ஓடிப்போயன். மொத்தம் கம்ப்ளீட்டா வெஜ் லோனே இந்த ஐட்டम्स சூஸ் சர்ப்ரைஸ் இக்குறை போயano. சோ கம்ப்ளீட் வெஜ் ரெஸ்டாரன்ட் அன்னமா இது. சோ வெஜ் லோனே இந்த ஐட்டम्स நான் எவ்வளவு நான் வெஜ் తింటాడు. ஓகே, நம்மளுக்கு வந்து நம்ம அந்த தமிழ்நாடு ஸ்டைலில் இந்த ஃபுட்டெல்லாம் பண்ணியிருக்கோம். இங்கே இது நல்லா போயிட்டுருக்கு. இந்த மாதிரி ஃபுட்டு வந்து இங்கே கிடைக்காது.
அதனால இது தமிழ்நாடு கான்செப்ட் எடுத்து இங்கே வந்து பண்ணிருவோம். ஓகே, ஸோ தமிழ்நாடுல ஆல்ரெடி ఈ కాన్సెప్ట్ బాగా రన్ అవుతుంది. ఆబ్వియస్లీ మీ ఒరిజిన్ కాబట్టి ఇట్ విల్ రన్. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ తీసుకొచ్చి ఒక ట్రయల్ వేశారు, కానీ ఆ ట్రయల్ ఇంత బాగా సక్సెస్ అవుతుందని వాళ్ళు కూడా ఊహించలేదు అని చెప్తున్నారు అన్నమాట సందీప్ గారు. సో యా సందీప్ గారు, ఐల్ టేస్ట్ ఎవ్రీథింగ్, ఐల్ ట్రై టు ఈట్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఎనీ స్పెషల్ ఐటమ్ ఐ మిస్డ్ ఇన్ దిస్? మనకి ఇంకా సిగ్నేచర్ ఫుడ్ టెంపుల్ పులిహోర. నేమే వంద టెంపుల్ పులిహోర దాన్ కోయిల్ ప్రసాదం మరి ఇరుకు కోయిల్ టెంపుల్. ఇది వచ్చి చక్ర పొంగల్. సో మీరు టెంపుల్లోకి వెళ్ళి తినాలా ఏంటి ప్రసాదం? కంచి వాళ్ళు ఇక్కడే మనకు ప్రసాదం ఇస్తున్నారు చూడండి. సో టెంపుల్ ఆఫ్ ప్యూర్ వైబ్స్ అనమాట. ఈ పులిహోర గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. ఇది చక్ర పొంగల్, ఇది వచ్చి తిరుపతి ప్రసాదం. కోకోనట్, కోకోనట్ టెండర్, కోకోనట్ పాయసం. టెండర్ కోకోనట్ పాయసమా? ఏంటండి ఇన్ని వెరైటీ? అంటే దేనికి అన్యాయం చేయలేకపోతున్నా నేను, దేనికి అన్యాయం చేయలేను. సో ఐ ట్రై టు టేస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ లెట్ యూ నో హౌ ఇట్ ఈస్. ఆల్రెడీ నాకు వడ కాంబినేషన్ ఆఫ్ సాంబార్, ఐ రియలీ లైక్ ఇట్. సో మిగతా కూడా టేస్ట్ చేసింది. ఓకే చలో. ఒకసారి మనం స్వీట్ కూడా టేస్ట్ చేద్దాం. చాలా చాలా బాగుంది. నిన్న ఐటమ్స్ ముందర పెట్టాక ఏ తినాలో అర్థం కావట్లేదు. బాగుందండి, చాలా నచ్చింది. సో ఇక్కడ ఈ తట్టి ఇడ్లీ చాలా ఫేమస్ కదా, ఒకసారి ఈ ఇడ్లీని కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. యాక్చువల్లీ ఇది చాలా చాలా బాగుంది. మీరు ఫస్ట్ వచ్చి ఇది ట్రై చేయండి, జెన్యున్గా చెప్తుంది, మాట రావట్లేదండి యాక్చువల్లీ. కానీ చాలా బాగుందండి, ఇదైతే నాకు చాలా నచ్చింది. అన్నీ మీకోసం ఒకసారి టేస్ట్ చేయాలి, మొత్తం తినే వరకు మీరు వెయిట్ చేయలేరు కాబట్టి ఒక్కొక్కటి టేస్ట్ చేసి పెట్టేస్తాను నేను. అండ్ ఇక్కడ మనకు చట్నీస్ కూడా ఉన్నాయి. సో ఈ ప్రసాదం అండ్ ఈ దోశ టేస్ట్ చేస్తాను. ఓకే, ఈ స్వీట్ ఆల్రెడీ నేను టేస్ట్ చేసేసాను కాబట్టి ఈ ప్రసాదం ఒకసారి టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుంది. మీరు సడన్ సర్ప్రైజ్ ఇచ్చేయండి మీ పార్ట్నర్స్కి, మీ ఫ్రెండ్స్కి. ఎప్పుడైనా సడన్గా ఈ దారి వచ్చినప్పుడు కంచి కేఫీకి వచ్చి ఒక మంచి సర్ప్రైజ్ ఇచ్చేయచ్చు. ఎంత బాగుంది ఒక ఐటమ్ అసలు. లాస్ట్ ఈ టెంపుల్ ప్రసాదం టేస్ట్ చేసేసి ఈ ప్యూర్లీ టెంపుల్ ప్రసాదం తమిళనాడు వైబ్ ఇవ్వడానికి ఈ ఇలాగా ప్రసాదం ఉంది. ఇక్కడ ఆ వైబ్ ఇస్తున్నారు అనమాట. ఇక్కడ అలాంటి ఒక ఇంగ్రీడియంట్స్ వాడి సర్వ్ చేస్తున్నారు అందరికి. యా బాగుందండి, చాలా మనశ్శాంతిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే ఒక్కటి చెప్పాలి నేను, తినేటప్పుడే ఒక్కొక్క స్పూన్లోనే మంచి వైబ్ వచ్చేస్తుంది. నీట్ అండ్ క్లీన్ అండ్ టేస్ట్ ఇస్ ఆల్సో వెరీ క్లాసీగా ఉంది. ఏది ఎక్కువ ఏది తక్కువ అన్నట్టు లేదు, అన్నీ కరెక్ట్ ఉన్నాయి. ఉప్పు కారం కావచ్చు ప్రతి ఒక్కటి కూడా. సో నేను మిగతావన్నీ టేస్ట్ చేస్తాను, కాస్త బ్రేక్ తీసుకుందాం. ఓకే, సో 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ పృథ్వీరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఇది అనుకోని అన్ఎక్స్పెక్టెడ్ కోఇన్సిడెన్స్ అనాలో ఏమనాలో తెలియదు, కానీ మళ్ళీ సర్ప్రైజ్ ఇచ్చారు. మీ విజిట్ చాలా కలర్ఫుల్గా ఉంది ఇక్కడ. సో ఫస్ట్ మనం ఈ రెస్టారెంట్కి వచ్చాం కాబట్టి మీరు ఇక్కడికి రెగ్యులర్కి వస్తున్నారా, అసలు ఫస్ట్ టైం వచ్చారా, ఏంటి సర్ప్రైజ్ మా అందరికి? రెగ్యులర్ అండి, ఇక్కడ ఇక్కడ వన్స్ ఒకసారి వచ్చి ఇక్కడ టిఫిన్ చేసామంటే ఇంకా లైఫ్ ఉన్నంత వరకు ఇక్కడే ఉంటాం, దట్ ఈస్ కాచి. సో మేము ఇక్కడికి రావటం కారణం ఏంటంటే కొత్త రంగుల ప్రపంచం ట్రైలర్, థియేటర్గల ట్రైలర్ లాంచ్ ఈరోజు. అది కూడా ఎవరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, వారి ఆఫీస్ కూడా పైన, అదొక వండర్. సో ఇక్కడికి రావడం సినిమా ప్రమోషన్ కోసం అన్ని చోట్లకి వెళ్తున్నాం అన్నమాట. కొంచెం ఇన్నోవేటివ్గా ఉంటుందని వీఆర్ గోయింగ్ అండ్ వీఆర్ సర్వింగ్ హీరోయిన్, డైరెక్టర్గా నేను హీరో. అందరూ మీకు ఏం కావాలో చెప్తే మేము తీసుకొచ్చిస్తాం.
మాకు ఆల్రెడీ ఇక్కడ సర్వ్ చేశారు. అండ్ మూవీ గురించి మేము కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాం. అసలు మూవీ కొత్త రంగుల ప్రపంచం టైటిల్ అయితే బాగుంది, కలర్ఫుల్ గా. ఏంటి, దేని గురించి ఉండబోతుందంటారు? కొత్త ప్రొడ్యూసర్, కొత్త మ్యూజిక్ డైరెక్టర్, కొత్త డైరెక్టర్గా నేను, కొత్త హీరోయిన్, కొత్త హీరో, ఇలాగా రకరకాలుగా అందరూ కొత్త వాళ్ళు ఉండడం వల్ల కొత్త రంగుల ప్రపంచం అని పెట్టాం. బట్ రంగుల ప్రపంచం అంటే సినిమా. సో మా కథ కూడా సినిమాకి బేస్ అయి ఉంది, అది మెయిన్ పాయింట్. అది అంటే కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి కొత్త రంగుల ప్రపంచం బాగానే ఉంది, కానీ స్టోరీ కొత్తగా ఉంటుంది అంటారా? స్టోరీ కూడా చాలా కొత్తగా ఉంటుందండి, స్టోరీ చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంది. రెగ్యులర్ స్టోరీ అయితే కాదు, అంటే బాహుబలి అని చెప్పలేము, అలాగనే చిన్న సినిమా అని చెప్పలేము. బాగా ప్రేక్షకులకి అలరిస్తుంది. సో మీ డైరెక్షన్లో ఫర్ ద ఫస్ట్ టైం మూవీ రిలీజ్ అవ్వబోతుంది, మేము చాలా ఏగర్గా వెయిట్ చేస్తున్నాము. సో కామెడీ ఎక్కువ ఉంటుందని ఆడియన్స్ అనుకుంటూ గెస్ట్ చేస్తూ ఉంటారేమో, బట్ మీరు ఇప్పటి వరకు రివీల్ అయితే చేయలేదు. బట్ లెట్ సి వాట్ హ్యాపెన్స్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ యువర్ టీమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వాచ్ కొత్త రంగుల ప్రపంచం ఆన్ జాన్ 20th ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. లేదు, మీరు ధైర్యంగా టేస్ట్ చేయొచ్చు. సో కోకోనట్ వాటర్తో ఆ పాయసం చేస్తారనమాట. సో డిఫరెంట్ టేస్ట్, మీకు ఒకసారి టేస్ట్ చేసి చూపండి నాకు. చెప్తున్నా నేను, ఫుడ్ పెట్టి చంపేశాను నన్ను ఈరోజు. నేను చాలా తక్కువ తినింది, అసలు ఏం తినలేదు. మీరు చూడొచ్చు ఏమేమి తినిందో కూడా. సో మీకు ఆ కోకోనట్ కూడా ఫ్లేవర్ ఎలా తెలుస్తూ ఉంటుంది. ఇది స్పూన్తో తినే ఐటమ్ కాదు. ఎస్, ఇలా తినాలి, ఇలా తాగాలి. కోకోనట్ ఫ్లేవర్ వస్తుంది, డ్రై ఫ్రూట్స్ వేసారు, అండ్ కంప్లీట్లీ కోకోనట్ జ్యూస్. ఎస్, కోకోనట్ వాటర్, టోటల్ కోకోనట్ వాటర్ అండ్ వాటర్ కాదు మిల్క్. సో కోకోనట్ మిల్క్ అనమాట. సో చాలు చాలు, నేనేం మాట్లాడి. షుగర్ యాడ్ చేస్తారా అండి? కోకోనట్ వాటర్ స్వీట్ ఉంటుంది కాబట్టి దాంతోనే సరిపోతుంది. ఒకవేళ ఆ వాటర్ కొంచెం సప్పదనం ఉంటే లైట్గా షుగర్ యాడ్. సో లైట్ వర్షన్లో షుగర్ యాడ్ చేస్తేనే చాలా తీయగా బాగుంది. ఇంకా షుగర్ వద్దనుకున్నా కూడా పర్లేదు అంట. ఎస్, ఆ ఆప్షన్స్ కూడా మనకు ఉన్నాయి. మీరు కంచె కెఫేకి వచ్చి ఫుడ్ మొత్తం తిన్న తర్వాత ప్రశాంతంగా ఎల్నీరు వాటర్తో ఎల్నీరు పాయసంతో ఎంచేయండి మీ మెన్యూ అని వచ్చేసి. అండ్ దీంతో ఎన్ని పాపి అనుకుంటే పొరపాటే మన పొందారు. లస్సీ కూడా ఉంది, లస్సీ అయితే మనకు ఓకే, అవైలబుల్గా ఉంటుంది కొన్ని చోట్ల. ప్యాన్ చేయండి కెమెరాట్లో. ఇక్కడతో ఎండి చేద్దామంటే వాళ్ళు కాఫీ తీసుకొచ్చి పెట్టారు, ఫిల్టర్ కాఫీ. ఇప్పుడు దీంతో కాఫీతో ఎండ్ అవుతుందా? నిజంగానే ఎండ్ అవుతుంది. మీరు ఎండ్ చేయమంటే చేస్తాను, ఇంకా ఫ్రెష్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఫ్రెష్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు అవి టేస్ట్ చేస్తానని నేను చేపిస్తాను. ఓకే, బట్ మీరే ఇప్పుడు చెప్తున్నారు ఫుడ్తో చంపేస్తుంది అని. కంప్లీట్లీ ఇదైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కంచి కఫేలో వచ్చి ఫార్మల్గా ఫుడ్ టేస్ట్ చేసేసి వెళ్ళిపోవడం ఇలా ఉంటుంది అనుకున్నా, కానీ ఇక్కడ సెలబ్రిటీస్, ఎవ్రీడే సెలబ్రిటీ విజిట్స్ కూడా ఉంటాయంట. అండ్ నేను తిన్నది జస్ట్ లైట్ వర్షనే, ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ టేస్ట్ చేయాల్సినవి, ఏవైతే నేను ఇప్పుడు రైట్ నౌ చేయలేను. సో ఐల్ ఎంజాయ్ దిస్ ఎల్నీర్ పాయసం అండ్ ఆల్సో కాఫీ. అండ్ ఈ కాఫీ కూడా ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంది. ఒకసారి కాఫీ మీద కూడా మనం లుక్ చేద్దాము. మొత్తం కంప్లీట్ తమిళియన్స్ ఇష్టపడే ఒక ఫిల్టర్ కాఫీ వైబ్ ఇచ్చారు వీళ్ళు, వాడే ఆ గ్లాస్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా. సో ఐ రియలీ 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 ఎంజాయిడ్ కంప్లీట్లీ కంచె కెఫే. చెప్పాలంటే ఒక్క మాట చెప్పమంటే వచ్చి సైలెంట్గా వచ్చి తినేసాను. ఓకే, సో ఇది ఇవాళ వీడియో. కంప్లీట్లీ కంచె కెఫేలో నేను ఎవ్రీథింగ్ ఎవ్రీ బిట్ ఎంజాయ్ చేశాను, ఆంబియన్స్ దగ్గర నుంచి ఫుడ్ వరకు కూడా ఎవ్రీథింగ్. అండ్ ఆల్ బికాస్ ఆఫ్ యూ, బికాస్ మీరు నాకు ద గైడెన్స్ ఇవ్వడం వల్ల నాకు తెలిసింది ఇక్కడ ఏం
బాగుంటుంది ఏం బాగోదు అని. దగ్గర నుండి ప్రతి ఒక్కటి నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా చాలా మందికి చెప్పండి. సో మేము మీ వల్లనే ఇంత పాపులర్ అయ్యాము, ఎందుకంటే ఇన్స్టా ఫేస్బుక్ ఇలా అన్ని న్యూస్ కవరేజ్ వల్లనే వచ్చాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చారు, స్పెషల్గా మీ ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారని చెప్తే వచ్చారు, మేము కాల్ కూడా చేయలేదు తనకి. అండ్ థ్యాంక్ యూ, తనకి ఫుడ్ చాలా బాగా నచ్చింది, ఐఎమ్ సో హ్యాపీ. సో చూసారు కదండి, ఇది వాళ్ళ వీడియో సంతృప్తిగా ఈ వీడియో నేను చేస్తాను, నేను మరో ఇంట్రెస్టింగ్ అండ్ క్రియేటివ్ వీడియోతో వచ్చేస్తాను మీ ముందుకి. అంటే దెన్ కీప్ వాచింగ్ ఆర్టీవీ. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్ నౌ. బై బై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.